అండ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ హంటర్స్. సో ఈరోజు మేము రివ్యూ అయ్యే ఫిలిం ఖూఫియా, స్టారింగ్ టబు, అజ్మారి హాక్, అలీ ఫజల్ అండ్ ఆశీష్ విద్యార్థి ఇన్ ద లీడ్ రోల్స్. సో మూవీ చూసిన నా ఒపీనియన్ చెప్పాలి అంటే ఓకే యావరేజ్ ఫ్లిక్లా అనిపించింది. ఫస్ట్ హాఫ్లో వాళ్ళు మేనేజ్ చేసిన కొన్ని సీన్స్ అయితే సూపర్గా ఉన్నాయి. ప్రెమైస్ కూడా చాలా ఇంట్రీగింగ్గా ఉంటుంది అండ్ కొన్ని సీన్స్ అయితే లిటరలీ షాకింగ్గా ఉంటాయి బికాజ్ ఈ మూవీ యొక్క రియల్ స్టోరీని బేస్ చేసుకుని అయితే తీశారు. అండ్ ఈ మూవీలో మేజర్ డ్రాబ్యాక్ ఏంటి అంటే సెకండ్ హాఫే, బికాజ్ సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ చాలా డైల్యూట్గా అండ్ ప్రెడిక్టబుల్గా ఉంటాయి. అండ్ మూవీ ఎండింగ్ని కూడా కొంచెం రెగ్యులర్గానే ఎండ్ చేస్తారు, అంటే ఒక పర్టికులర్ ఎస్పియనాజ్ థ్రిల్లర్స్ ఎలా ఎండ్ అవుతాయో అలానే ఎండ్ చేశారు. సో దానివల్ల ఎందుకో నాకైతే అంతగా నచ్చలేదు. ఈ మూవీ గురించి ఇంకొంచెం ఇండస్ట్రీ రివ్యూలో మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సబ్స్క్రైబర్స్కి అయితే థ్యాంక్ యూ చెప్తున్నాం, బికాజ్ మేము 10K మైల్ స్టోన్ ఇప్పుడే దాటేశాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండ్ ఇలాగే ఇంకా మంచి కంటెంట్ని డెలివర్ చేస్తూ ఉంటాం. మేము ప్రతి వీడియోలో చెప్పినట్టు ఈ వీడియోలో కూడా చెప్తాం, మా సైడ్ నుంచి అయితే ఒక్కటే రిక్వెస్ట్, మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి, మేము పెట్టే రెగ్యులర్ అప్డేట్స్ని అస్సలు మిస్ అవ్వరు. సో ఇంటర్ త్రివ్యూలోకి వెళ్ళిపోతే ఈ మూవీని బేసిక్గా అమర్ భూషణ్ రాసిన ఎస్కేప్ టు నోవేర్ అనే బుక్ నుంచి అయితే తీశారు. ఫస్ట్లోనే మెన్షన్ చేసినట్టుగానే ఇది ఒక ఎస్పియనాజ్ థ్రిల్లర్, అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ మూవీలో ఎలాంటి పదాలు ఉంటాయో, లైక్ రా, ఐఎస్ఐఎస్, చైనా ఇలాంటివి ఉంటాయి. మూవీ కొంచెం నాన్ లీనియర్ పేసింగ్లో వెళ్తుంది, సో దానివల్ల ఫస్ట్ హాఫ్ అయితే నన్ను బాగా హుక్ చేసింది స్క్రీన్కి. సీన్స్లో పేసింగ్ కానీ, సస్పెన్స్ కానీ, క్యారెక్టర్స్ తీసుకునే డెసిషన్స్ కానీ చాలా బాగుంటాయి. తెలియకుండానే మనం ఆ వరల్డ్లోకి వెళ్ళిపోతాం ఈ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది సీన్స్లో. క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్కి సపరేట్గా ఒక నోట్ లాగైతే పెట్టకుండా స్టోరీలు ఇన్వాల్వ్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోతారు, విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్. ఈ పోర్షన్స్లో ప్రతి క్యారెక్టర్ మీద ఒక యాంటిసిపేషన్ క్రియేట్ చేస్తారు, సో దానివల్ల అయితే మనం చాలా బాగా కనెక్ట్ అవుతాం. ఫస్ట్ హాఫ్ సీన్స్లో వచ్చే మ్యూజిక్ కూడా ఆల్మోస్ట్ 90s మ్యూజిక్ సిమిలర్గా ఉంటుంది అండ్ ఒక ఈరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఉంటుంది, విచ్ ఇస్ టాప్ నాచ్. ఫస్ట్ హాఫ్ని కూడా రెగ్యులర్గా కాకుండా ఒక వెరైటీ హై నోట్తో ఎండ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ ఎక్స్పీరియన్స్ వాజ్ రియలీ గుడ్, అప్పుడే సెకండ్ హాఫ్ కూడా ఇలాగే ఉంటే ఇంచుమించు సరిపోతుంది అనుకున్నాను, కానీ అక్కడే మిస్ అయింది. ఇంకా ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి తేడా ఏంటి అంటే ఫస్ట్ హాఫ్లో చాలా మంచి పేసింగ్ ఉంటుంది అండ్ క్యారెక్టర్ డెసిషన్స్ కూడా బాగుంటాయి, కానీ సెకండ్ హాఫ్లో ఓన్లీ క్యారెక్టర్ డెసిషన్సే ఉంటాయి. ఈ స్లో పేసింగ్ డెసిషన్ వాళ్ళు కావాలని తీసుకున్నారు అనిపించింది, బికాజ్ ఒక క్యారెక్టర్ని కంప్లీట్గా మనలో ఇన్వాల్వ్ చేయడానికి అయితే వాళ్ళు ట్రై చేశారు. ఇట్ వర్క్ టు అన్ ఎక్స్టెంట్, బట్ ఆ తర్వాత అయితే చాలా ప్రెడిక్టబుల్ అయిపోయింది, దానివల్ల చాలా బోరింగ్గా అనిపిస్తుంది. కానీ ఈ పోర్షన్స్లోనే కొన్ని షాకింగ్ ట్రూత్స్ని అయితే రివీల్ చేస్తారు, విచ్ ఈస్ రియలీ సర్ప్రైజింగ్. ఇందులో నేను స్ట్రెస్ చేయడానికి కారణం అయితే మూవీలోనే ఉంది, అది మీరు ఖచ్చితంగా మూవీ చూస్తే తెలుసుకోండి. బికాజ్ మనం ఇప్పటిదాకా చూస్తున్న రా కానీ, సిఐఏ కానీ, కేజీబీ కానీ, ఇవన్నీ ఏజెన్సీస్ ఎలా వర్క్ అవుతాయి ఇంటర్నల్గా అనేది కొంచెం క్లియర్గానే చూపిస్తారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నాయి అనే విషయాన్ని చాలా బాగా డీల్ చేశారు. ఆనెస్ట్లీ ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ మీద టేక్ని మూవీలో ఇంకా బాగా స్ప్రెడ్ చేసి ఉంటే మూవీ అవుట్పుట్ చాలా బాగా వచ్చేది. ఈ మూవీ క్లైమాక్స్ని కూడా ఒక రెగ్యులర్ నోట్తోనే ఎండ్ చేస్తారు, విచ్ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్. ఇక్కడ మీరు నన్ను క్వశ్చన్ అడగవచ్చు, అది ఏంటి అంటే ఒక రియల్ స్టోరీని తీసుకున్నారు కాబట్టి రియలిస్టిక్గానే తీయాలి కదా అని. ఎస్, నేను ఒప్పుకుంటాను. క్యారెక్టర్స్ మధ్యలో ఉండే డ్రామా కానీ, పేసింగ్ కానీ, అదంతా ఎప్పుడూ ఫిలిం మేకర్స్ చాయిస్ బట్టే ఉంటుంది. తన చాయిస్ బాగుంటే డ్రామాని ఇంకా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, బట్ సాడ్లీ క్యారెక్టర్స్ డ్రామా అయితే అంతగా వర్క్ అవ్వలేదు. అండ్ మనం ఎప్పుడూ చూసే స్పై ఫిలిమ్స్లోనే రెగ్యులర్ డ్రోప్స్నే యూస్ చేశారు. ఇంటూ టెక్నికాలిటీస్, ఈ మూవీని డైరెక్ట్ చేసిన విశాల్ భరద్వాజ్ గారే మ్యూజిక్ కూడా అందించారు. మ్యూజిక్ అయితే ఫిలిం టోన్ని మ్యాచ్ చేసేలా ఉంటుంది, బికాజ్ మూవీ జరిగేది అంతా 90s టైం పీరియడ్లో కాబట్టి ఆ మ్యూజిక్ని అయితే యూజ్ చేయడానికి ట్రై చేశారు. అండ్ సినిమాటోగ్రఫీ బై ఫరహాద్ అహ్మద్ ఈజ్ డీసెంట్, ఎందుకంటే చాలా వరకు డార్క్ పోర్షన్స్లో ఉన్న సీన్స్ని బ్యూటిఫుల్గా క్యాప్చర్ చేశారు. ఎడిటింగ్ బై శేఖర్ ప్రసాద్ ఈజ్ ఓకే, బికాజ్ సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ని కొంచెం ట్రిమ్ చేసి ఉంటే ఇంకా మంచి అవుట్పుట్ వచ్చేది. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ ఆ టైం పీరియడ్కి తగ్గట్టు ఎగ్జాక్ట్గా మ్యాచ్ చేశారు, విచ్ ఈస్ గుడ్. కమింగ్ టు రైటర్ డైరెక్టర్ విశాల్ భరద్వాజ్, ఆయన గురించి తెలియని ఫిలిం మేకర్ నాకు తెలిసి ఇండియాలో ఉంటారు, బికాజ్ ఆయనకి 4 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అందుకే ఈ మూవీ నుంచి కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అంతగా నేను ఎందుకు ఈ మూవీ ఇంప్రెస్ చేయలేకపోయింది. స్టిల్ రియల్ స్టోరీ కాబట్టి ఈ మూవీలో కొన్ని షాకింగ్ ఫ్యాక్ట్స్ ఏదో ఉంటే దానికోసమైనా మీరు ఈ మూవీ ఒక్కసారి అయితే చూసేయండి. మూవీలో అడల్ట్ కంటెంట్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది, అందుకే మేము ఫ్యామిలీతో వాచ్ చేయడానికి అయితే ఈ మూవీని రికమెండ్ చేయట్లేదు. దాట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ గైస్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఇలాంటి సూపర్ కంటెంట్ మీ ముందుకు తెస్తాం. మా నుంచి ఏమైనా మూవీ ఎక్స్ప్లెనేషన్స్ కానీ రివ్యూస్ కానీ కోరుకుంటే కింద కామెంట్స్ మెన్షన్ చేయండి, మేము తప్పకుండా ట్రై చేస్తాం. సెనింగ్ ఆఫ్ టీమ్ మూవీ హంటర్స్.